దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనము. ఆయన నీ మనవిని ఆలకించును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. మహోన్నతుడైన యెహోవా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు. ఆపత్కాలమున ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు. కష్టకాలములో శ్రమకు తాళలేని దీనస్థితిలో మనముండి మనలను విడిపించగలిగిన, మన కార్యమును సఫలము చేయగలిగిన దేవాది దేవునికి మనము మొర్ర పెట్టగా నిశ్చయముగా ఆయన మన మనవిని ఆలకించి ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి మనలను బాగు చేస్తారు. మన ప్రార్థన విజ్ఞాపన ధ్వనులను త్రోసివేయక మన కోరికను సిద్ధింపజేసి మన ఆలోచన యావత్తును ప్రభువు సఫలపరుస్తారు. ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చబడినట్లుగా కావలి కాయువారు ఉదయము కొరకు ఎదురుచూచు రీతిగా దాసుల కన్నులు తమ యజమానుని తట్టు ఎదురుచూచు రీతిగా మనమును యెహోవా కొరకు ఆసక్తి కలిగిన వారమై సహనముతో ఎదురుచూచుచు మన జీవితాలలో ఆయన చేయు కార్యాలను పొందుకుందాము. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. ప్రభు, నీ ప్రేమ కలిగిన నామమునకు స్తోత్రములు. మేము ప్రార్థించగా మా మనవులన్నిటినీ ఆలకిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రీ. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.